ప్రతి సభలో ఎంతో ధైర్యంగా మాట్లాడే జగన్ రీసెంట్ గా ఎన్నికలు ఎట్లా జరుగుతాయో అని భయంగా ఉంది నాకు అంటూ మాట్లాడాడు సార్ అంటే ఇది ఒక వ్యూహం అనుకోవచ్చా నిజంగానే జగన్లో భయం స్టార్ట్ అయింది అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా చెప్పాడు వాస్తవానికి అంటే అధికారులను ఇష్టమంత్రిగా మారుస్తున్నారు అనే యాంగిల్లో చెప్తూ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆపుతున్నారు ఈ కాంటెక్స్ లో మారు ఎన్నికలు కూడా సవ్యంగా లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఆ అనుమానము భయంతోనా భయం కాకనా అనుమానంతోనా అన్న దానికన్నా కూడా అలాంటి వ్యాఖ్యలు ఎన్నికల ముందు చేయడం ఎవరికి కూడా మంచిది కాదు ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ ఎన్నికల సమయంలో ఇలాగే అనుమానాలు వ్యాఖ్యానాలు చేశాడు నాదేముంది ఓడిపోతే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నష్టం మీకే అని ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎన్నికలకు ముందు ఒక పొజిషన్ స్ట్రెంగ్త్తో మాట్లాడాలి అది వ్యూహాత్మకంగానైనా కూడా బలహీనతగా ప్రత్యర్థులు ఇంటర్ప్రిట్ చేసే లాంగ్వేజ్ మాట్లాడకూడదు ఎందుకంటే లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్ అనేది చాలా చాలా కీలకం ఆధునిక కమ్యూనికేషన్లో ప్రతి మాట ఇవాళ చాలా కీలకం ఎందుకంటే ఆ మాటను రకరకాల రూపాల్లో ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రత్యర్థులు రకరకాల రూపాల్లో దాన్ని ఇంటర్ప్రిట్ కూడా చేస్తారు అందువల్ల ఎప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నది నువ్వు ఏ మెసేజ్ పెడతావు ఇప్పుడు మోడీ నాలుగు వందల సీట్ల ఎందుకంటున్నాడు మూడు వందల డెబ్బై అంటున్నాడు దేశమంతా కొడైకి వస్తుంది మూడు వందల డెబ్బై వచ్చే అవకాశమే లేదు అని ఈవెన్ లాస్ట్ టైం వచ్చిన మూడు వందలు కూడా మళ్ళీ వస్తాయా లేదా అని అనుమానం కూడా అంటున్నాడు అయినా కూడా మూడు వందల ఎందుకంటే ఆ రకమైన కాన్ఫిడెన్స్ను చూపడం అందువల్ల ఎన్నికలే సవ్యంగా జరుగుతాయా లేదా అంటే ప్రత్యర్థులు వెంటనే అంటారు చూడు జగన్ ఓటమికి ప్రిపేర్ అవుతున్నాడు ఓటమికి కారణాలు వెతుకుతున్నాడు ఓడిపోతానన్న సంగతి ఆయన కూడా అర్థమైంది అందుకే రేపు ఓడితే ఎన్నికలు సరిగా జరగలేదు అని రాలేయచ్చు అనేటువంటి ప్రస్తుత అవకాశం ఇవ్వడం అందువల్ల ఏ ఎలా ఎలా ఆయన అన్నాడన్న దానికన్నా కూడా అలా అనడం రాజకీయంగా మాత్రం రాంగ్